ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చేటువంటి పేషెంట్లంతా కూడా మరి పేదలే ప్రభుత్వ హాస్పిటల్కి వైద్యం కోసం వస్తారు. మరి ప్రధానంగా ఈరోజు పాము కాటుకు తేలికాటుకు లేకుంటే యాక్సిడెంట్ అయి గురై వచ్చేటువంటి పేషెంట్లు ఎక్కువ మంది ఉంటారు. మరి వాళ్ళందరూ కూడా వైద్య సదుపాయం అందించేటువంటి విషయంలో కానీ వాళ్ళకు డాక్టర్లు అందుబాటులో ఉండేటువంటి విషయంలో కానీ మా అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం 100% వైఫల్యం చెందింది. ఈరోజు సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో 30 పడకల ఆసుపత్రి, మన ఆసుపత్రిలో 5 డాక్టర్లు ఉండవలసింది. మరి ఒక్కొక్కసారి పేషెంట్ వస్తే కొన్ని సందర్భాలలో ఒక్క డాక్టర్ కూడా ఉండకపోవడం దురదృష్టకరం. మరి కుమార్ సా అనే డాక్టర్ను రెగ్యులర్ డాక్టర్ కాకుండా శ్రీరాంపూర్ నుంచి ఇటు డిప్యూషన్ పెట్టుకోవడం జరిగింది. మరి ఏదైతే ఇక్కడ 5 డాక్టర్లు ఉండవలసినటువంటి వాళ్ళని ఎందుకంటే ఖచ్చితంగా ఉంచవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఆసుపత్రికి అనుసంధానంగా ఈ పాత తాలూకా సుల్తానాబాద్ అంటే మరి పక్కనే ఎలియడు మండల్ కానీ అదేవిధంగా ఇటు ఓదెల శ్రీరాంపూర్ మండల్ నుంచి కానీ మరి పక్కనే వెగురువెల్లి ఈ ప్రాంతం నుంచి కూడా మరి చాలామంది నిరుపేద రోగులు ఈ ఆసుపత్రికి నిత్యం వస్తూ ఉంటారు. మరి పక్కనే హైవే 4 లైన్ రోడ్ ఉంది. ఇక్కడ చిన్న యాక్సిడెంట్ అయినా మరి మొట్టమొదటి నేరుగా వచ్చేటువంటి ప్రభుత్వ హాస్పిటల్ కూడా ఇదే కాబట్టి మరి ఇక్కడ ఆరకూర సదుపాయాలతోని ప్రజలందరినీ కూడా మరి ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు. మరి ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే చైర్మన్ ఆయన కూడా ఒక్కసారి కూడా మరి ఇక్కడ మీటింగ్ పెట్టకపోవడం, మరి మీటింగ్ పెట్టి ఇక్కడ ఏమేమి మందులు ఉన్నాయి, ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, ఎంతమంది నర్సులు ఉన్నారు, మనకి ఇంకా ఏం అవసరం ఉంది, మనం ఇక్కడ హాస్పిటల్ ఇంకా ఏం సమకూర్చాలన్నటువంటి విషయంలో మరి స్థానిక ఎమ్మెల్యేగా దీనికి చైర్మన్ ఉన్నటువంటి దాసరి మనోహర్ రెడ్డి గారు కూడా 100% వైఫల్యం చెందిరు. ఎందుకంటే మరి మనకి ఈ హాస్పిటల్ సంబంధించి కొంత రెంట్ కూడా వస్తుంది. అంటే చిన్న చిన్న అవసరం ఉంటే కూడా మనమే అంటే ఏదైతే కమిటీ ఉందో చైర్మన్ కానీ మిగతా కమిటీ సభ్యులు కానీ అందరు కూర్చొని అనుకొని మరి ఏదైతే లేదైతే ఉందో దాన్ని సమకూర్చుకునేటువంటి అవకాశం ఉంది. కానీ విచిత్రం ఏంటంటే ఇప్పుడు నేను హాస్పిటల్ లోపల చూస్తే కొన్ని బెడ్ల మీద మరి బెడ్షీట్స్ కూడా లేవు. సరే వాళ్ళు ఉన్నాయి 10 బెడ్లు అయితే వాళ్ళు ఉన్నాయి 2 పేషెంట్లు ఉన్నారు. అంటే ఈ రకంగా ఈరోజు ఉంది కాబట్టి సంబంధిత డిఎంఎండిఎస్ఆర్ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. తప్పకుండా స్వీపర్స్ కూడా మన హాస్పిటల్ లేరు. ఒక్క స్వీపర్ కూడా లేకపోవడం దురదృష్టకరం. ఎందుకంటే ఈరోజు స్వీపర్ ప్రభుత్వం ఇవ్వాలి. ఒకవేళ ప్రభుత్వం ఇస్తలేదంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కమిటీ చైర్మన్గా మన ఆయననే మీటింగ్ పెట్టి మనకి ఏమేమి లోపాలు ఉన్నాయి, ఇక్కడ ఏం అవసరం ఉంది, మరి స్వీపర్ను అవసరం అయితే నెలకు 500 లేకుంటే 600, 1000 ఎంతో కొంత ఇచ్చి మరో స్వీపర్ను ఇద్దరు స్వీపర్ను పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. శానిటైజేషన్ కూడా మరి హాస్పిటల్లో సక్కగా లేదు. శానిటైజేషన్ విషయంలో కూడా 100% ఈరోజు మరి ఇక్కడ 100% ఇక్కడ ఫెయిల్ కావడం జరిగింది. ఏది కూడా హాస్పిటల్ను పట్టించుకోకపోవడం, హాస్పిటల్లో మరి వైద్యుల కొరత ఉంది, సిస్టర్ల కొరత ఉంది, మందుల కొరత ఉంది, తర్వాత శానిటైజేషన్ మొత్తానికే లేదు, తర్వాత ఊడ్చేటువంటి స్వీపర్స్ లేరు, ఇవన్నీ కూడా లేవు లోపాలు కాబట్టి తక్షణమే స్థానిక ఎమ్మెల్యే దీని మీద దృష్టి పెట్టి మరి చైర్మన్ కాబట్టి ఎందుకంటే ఈరోజు స్వరూప అనే పేషెంట్ చనిపోయింది మీ అసమర్థతతోని, మీ ఇక్కడ ఏదో కనుకలేనటువంటి పేషెంట్ స్వరూప చనిపోయింది. ఈరోజు ఇక్కడ ఇంజెక్షన్స్ ఇచ్చినామని చెప్పి మీరు చెప్తా ఉన్నారు, ఇంజెక్షన్ ఇవ్వలేదు, మాకు అన్యాయం జరిగిందని చెప్పి పేషెంట్ బంధువులు చెప్తా ఉన్నారు. ఏదేమైనా ఒక నిండు ప్రాణం అంటే ఒక పేద మహిళ, ఒక పేద కుటుంబం ఈరోజు రోడ్డు మీద పడ్డది. వాళ్ళని కనీసం ఈరోజు వరకు కూడా మరి ఎమ్మెల్యే కానీ స్థానిక ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్లు కానీ కనీసం పరామర్శించినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి దాని ఖచ్చితంగా ప్రభుత్వం 500,000 ఎక్స్ ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి మరి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యేగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళకి తినడానికి తిండి లేదు, కనీసం ఒక గుంట భూమి కూడా మరి ఇలా వ్యవసాయ భూమి లేదు, మరి నిరాధారమైనటువంటి కుటుంబం కాబట్టి మరి దీనికి చైర్మన్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే చొరవ తీసుకొని ఆ కుటుంబాన్ని పరామర్శించి అవసరమైతే సీఎం సహాయాన్ని వినకుండా ఇప్పియాలని చెప్పి నేను ఎమ్మెల్యే గారిని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇన్నిసార్లు హాస్పిటల్ చూసాను, నేను కూడా చైర్మన్ చేశాను ఈ హాస్పిటల్కు. ఎవరైనా లీవ్ ఎవరైనా ఒకరోజు ముందు ఘోరంగా చూసినా కానీ 11 గంటలకు వచ్చి లీవ్ అడగడం నిన్నే చూస్తాను. అంటే నువ్వు వచ్చేది 8 గంటలకు డ్యూటీకి రావాలి కదా, పొద్దున 8:30 9 లోపల ఉన్నాను. ఇంత 8 గంటలు రావాలమ్మా, నైన్ ఉండాలి. అంటే ఇప్పుడు ఎంత అవుతుంది, 10:30 దాటింది, 10:30 అవుతుంది, 10:30 గిఫ్ట్ వచ్చి
పేరు? లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ మస్తు తాగొచ్చిండు. తాగుడు అంటే మామూలు తాగుడు కాదనుకోరా, మరి తాగి హాస్పిటల్ వదిలే అంటారా? ఇప్పుడు వచ్చి మామూలుగా మేము ఉన్నాం, ఇప్పుడు విడిపితే విడిపితే ఏమంటాడు అంటే నాకు టీవీ ఎందుకు పోతా అంటాడు. అంటే పది 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 45 లీవ్ ఇస్తారా? ఏం ఏం యాక్షన్ తీసుకుంటారు? గజ్జేపూర్ ఫస్ట్ చేసుకోవాలి ఉన్నారు అందరిలో ఇక్కడ ఇక్కడ తాగి ఉన్నాడు, తాగి ఉన్నాడు లేదా పంపిస్తే నాకు ఒకసారి మాట్లాడమ్మా మాట్లాడు. రమన్ పిలు తిరుపతి పిలు రావణ. రిజిస్ట్రేషన్ ఇవ్వాలి, ఫైల్ ఇవ్వాలి.